సరే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో మొత్తం పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది. దీనిని తొలగించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకు చుట్టుపక్కల ఇళ్ళు సమాచారం ఇచ్చారు. ఇచ్చి నా అధికారులు నీటిని రోడ్డుకు పక్క సైడ్ నుంచి గుంతది కాలువ తీసేసి నీళ్లు వదలాల్సినటువంటి తీయాల్సినటువంటి అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా ఇంటి ముందర వేల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇట్లా సీసీలు ఏర్పాటు చేసుకుని ఈ సీసీలను మొత్తం ధ్వంసం చేసి ఇష్టానుసారంగా కాలువ తీసేసి ఇంట్లో మధ్యనే ఇబ్బంది పాలు చేసుకుంటూ ఈ మున్సిపల్ కమిషనర్ ఈ విషయం గురించి ఒక జర్నలిస్ట్గా నేను నా ఇంటి ముందర జరిగింది ఇది దీని ఇది కరెక్ట్ కాదు మీరు ఒక ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి కానీ అందులో భాగంగా నేను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంటి ముందర సీసీ వేసుకుంటే ఎందుకు డ్యామేజ్ చేసినావు అని మాట్లాడితే ఆయన ఇష్టానుసారంగా సమాధానం చెప్పకుండా దాటేసిపోతుండు. అతను ఏమనుకుంటుండేమో అసలుకి ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ ఇండ్లను మేము నిర్మించుకున్న తర్వాత ఒక సీసీ రోడ్డు కానీ ఒక పక్క డ్రైనేజ్ కానీ కట్టలేదు. అలాంటిది కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు మేము ఇండ్ల ట్యాక్స్ కట్టాలని చెప్పేసి బలవంతంగా వచ్చేసి వసూలు చేసుకొని పోతున్నారు. అయినా పర్వాలేదు కానీ ఈ నీళ్ళు పోనీక రోడ్డు పక్కల నుంచేసి ఒకరికి ఇబ్బంది లేకుండా కాలువ తీసేసి కాలువ ద్వారా నీళ్లను బయటికి పంపించాలని అధికారులు ఇష్టానుసారంగా మేము 70-80 వేల రూపాయలు పెట్టుకొని నా ఇంటి ముందర సీసీ రోడ్ వేసుకుంటే దీన్ని మొత్తం ఇష్టానుసారంగా జేసీబీ తోటి డ్యామేజ్ చేసిపోయింది. దీని మీద పట్టణ ప్రజలు ఆలోచించాలి. మున్సిపల్ అధికారుల దౌర్జన్యము నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో చూడాల్సిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నటువంటి కమిషనర్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈ విషయం గురించి కమిషనర్ మీద అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి కూడా పిటిషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొత్తగా ఇంత ప్లేస్ అనా అనా.